Hi friends, welcome to our channel MS Altrics. Friends, ee roju mana video topic vachesi palchati palato chikkati gadda peruguni ela tayar chesukovalo telusukundamu. Chikkaga gaddaga undatame kaakunta ento ruchikaranga ento tiyiga ento tasty ga andariki ishtapadela unde peruguni ela tayar chesukovalo ee roju video telusukundamu. Video nachithe like chesi mana channel ni subscribe cheskondi, but video ni ekkada skip cheyakunta chudandi. Ala chustane meeku full clarity ga adhamavutundi. Mari inkenduku aalasyam? లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ కమ్మనైన గడ్డ పెరుగుని తయారు చేసుకోవడానికి నేను ముందుగా ఒక 1 లీటర్ కంటే కూడా కొంచెం తక్కువగా మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. మీరు గేదె పాలైనా తీసుకోవచ్చు, లేదనుకుంటే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నా వేలు కూడా అంటలేదండి, అంత పల్చగా ఉన్నాయి, చాలా అంటే చాలా పల్చగా ఉన్నాయి. ఈ పల్చటి పాలతో మనము గడ్డ పెరుగుని అయితే తీసుకుందాము. సో ఇలా మనము పాలని అయితే ఫస్ట్గా తీసుకోవాలి. సో నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెరుగు అనేది. ఈ పాలని ఇప్పుడు మనము ఒక గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. సో ఒక గరిట అయితే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. గరిటెతో తీసుకున్న పాలని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదండి, ఈ పెద్ద గిన్నెలో పాలని మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోకుండా, ఎందుకంటే పాలంటివి బాగా మరిగించుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనము చిన్న గిన్నెలో తీసుకున్నాం కదా, ఈ బౌల్లో తీసుకున్న పాలల్లో మనం ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఈ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల మనకు పెరుగు అనేది ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా అలాగే గడ్డగా రావడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద, ఈ పాలైతే మనకు ఆల్మోస్ట్ మరిగిపోయాయండి. ఇక్కడ మనకు మేగడు కూడా పైనంతా కూడా వచ్చేసింది. సో మరిగిపోయాయి కదా, ఇప్పుడు నేను మీకు గరిటెతో కూడా చూపిస్తాను. మేగడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఇలా మరుగుతూ ఉన్నాయి కదా. ఇలా మనము బాగా ఒక 15 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలండి. మరిగించిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ అండి, సో వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మరిగించుకోవాలండి. సో ఇవి మరగటం అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి, పాలనైతే చల్లర పెట్టుకున్నాను. మనకు పాలు అనేటివి తోడు వేసుకునేటప్పుడు పాలు అనేటివి పూర్తిగా చల్లారకూడదండి, కొంచెం వేడిగానే ఉండాలి. అలా వేసుకుంటే మనకు పుల్లగా రాకుండా ఉంటుందండి పెరుగు అనేది. సో ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ల వరకు, ఎందుకంటే 1 లీటర్ కన్నా కూడా కొంచెం తక్కువ కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయాలండి, బాగా చల్లారకూడదు. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేస్తే మనకు పుల్లగా లేకుండా తొందరగా కూడా తోడుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా మనము పెరుగుని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఏదైనా ఎంప్టీ బౌల్ని తీసుకోవాలి, స్టీల్ కానివ్వండి, ప్లాస్టిక్ ఏదైనా పర్వాలేదు, మన ఇంట్లో ఎట్లాంటి బౌల్స్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు మనము తోడు వేసుకున్న పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ బాటిల్లోకి అయితే మొత్తం పాలు నేను పోసేసుకున్నాను. ఇప్పుడు ఒక మూత అనేది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. సో పక్కన పెట్టుకున్న తర్వాత మన ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకూడదండి, పక్కన పెట్టుకొని చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు పెరుగు అయితే రెడీ అయిపోయింది. సో మీరు మార్నింగ్ తోడు వేస్తే ఈవినింగ్ అంతా తోడుకుంటుంది, అలాగే నైట్ తోడు వేస్తే మార్నింగ్ అంతా కూడా మనకు పెరుగు అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు అన్నంలో వేసుకుని తిని చూడండి, టేస్ట్ బాగా లేకపోతే నన్ను అడగండి. ఎంతో టేస్ట్ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో ఇది మనకు పుల్లగా కూడదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉండదు అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో గడ్డగా, కొంచెం కూడా వాటర్ లేకుండా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పట్ల ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.